మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో కొంకా లచ్చయ్య అనే వ్యక్తి ఇంట్లో మరమ్మతులు చేస్తూ ఉండగా మెట్ల కింద పాత సామాన్లు తీసేసరికి ఒకేసారి 45 నాగుపాము పిల్లలు బయటపడటం విశేషం. స్థానికుల సహాయంతో వాటిని చంపేయడం జరిగింది. మొదట ఒకటే రెండు పాములు ఉన్నాయనుకున్న ఇంటి యజమాని ఏకంగా 45 నాగుపాము పిల్లలు బయటపడటంతో భయాందోళనకు గురై చుట్టుపక్కల వారిని పిలిచి వాటన్నింటినీ చంపేశారు. సేపటి ఎన్ని చిమ్మలు పట్టింది? మా అత్తమ్మ నరసం ఆరుగురం మా ఇంటిలో ఆరుగురం. ఇక మొన్న పొద్దున ఒకటొకటి వెళ్ళింది, రెండు చంపేసిన, ఆ తర్వాత ఇంక రెండు, ఆ తర్వాత ఇంక రెండు, ఆరు బయటేసి వచ్చిన. అయిపోయినాయి అని ఊకున్నా, అయిపోయినాయి అని ఊకునే వరకు మళ్ళీ ఒకటి వస్తూనే ఉంది, ఒకటి వస్తుంది ఏంది అని చెప్పేసి ఆయనక ఆ రాళ్ళు ఒక రాయి తీసుకుద్దాం, ఇక్కడ రెండు రాళ్ళు వేసినాం కదన్న, రెండు రాళ్ళు తీసినాం, ఆ సంచి తీసినాం, ఆ రాయి కింద ఐదు వెళ్ళినాయి, ఐదు చంపేసినాం. ఐదు చంపేసినాక మళ్ళీ అనుమానంతోని మళ్ళీ ఇంకేమన్నేమో చూద్దాము అని మళ్ళీ ఇట్లా తీసే వరకు, మళ్ళీ ఇంకొక రాయి తీసే వరకు ఆ రాయి కింద ఇన్ని ఉన్నాయి, ఒకటే తాన ఇన్ని ఇంత ఎత్తు ఉన్నాయి. అవి కొట్టడానికి మాకు ధైర్యం కాలేదు. ధైర్యం కాక మా పిల్లలు మేము కూడా బాధపడ్డాము, బాధపడి ఏడ్చినాం, ఏడిచి కూడా విడిచిపెట్టలేము. విడిచిపెట్టాక దనాదని కొడతా పోయినాం పిల్లలు, మేము కొడతా పోయినాం, కొడతా పోతుంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పారిపోయింది. పారిపోయినాక కొద్ది మీకు 6 గంటల దాకా కొడతానే ఉన్నాం. అవి కొట్టి ఒక తాడు వేసిన, ఒక తాను వేసి అవి వేయించిన, అవి వేయించితే ఆరేసినాయి 6 కాక మళ్ళా 46 పాములు కూడా వేయించిన. నా చిన్న కొడుకు నేను కొట్టినాం, ఏం పని చేస్తలేము. ఆ పాములు వచ్చినాయని తీసినాం, లేకపోతే అవి అట్నే పెట్టేసినాం, మొన్ననే పెట్టేసినాం. అవి 6 రోజులే ఆ బండలు పెట్టి అంతే, 6 రోజుల కిందనే పెట్టినాం. లేకుండా ఈ చెట్టు నిన్న కొట్టేసుకున్నాం, ఇది ఏం చిత్తలేదు, అంతా ఇట్లే బెడ్ వేసుకున్నాం. ఏమనిపిస్తుంది అట్లా పాములు ఒక్కసారి? భయం అనిపిస్తుంది, భయం, ఏ పాన భయం కదా. పిల్లలు అయిరి, మేము ఏం చనిపోయింది, చనిపోతాం మేము కానీ బతికే పిల్లలు అయిరి, వాళ్ళు చనిపోతారని భయము. మేము ఇంత చేసేందుకు, ఇది ఎవరి పాలు, పిల్లలు పోయినాక మేము ఉండేందుకు, ఇంటికి మరి ఎట్లా వచ్చినట్టు అని భయం మాకు. ఇవి ఎవరన్నా చేసినట్ట, ఇవి ఎట్లా వచ్చినాయి, మరి ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏడేం జిబ్బులేదా అని మాకు అనుమానం. నాగంబాం పిల్లలన్నీ కొట్టిన కమానం ఎగురుడే అవి, ఎగురుడు ఇంత మీదకి ఎగురుడు అవి, కానీ ఎక్కడ పోయినా కానీ అవి ఎగిరినా కానీ చంపిడిచిపెట్టినాం. ఏమనుమానం లేదు, మరి ఎవి ఎక్కడికి వెళ్ళన్నా ఎవరన్నా చేసిడిసిరా, మరి ఏమన్నా పిల్లలు చేసిందా, పిల్లలు చేసినా కానీ ఒకటి రెండు అయినా ఆడ గుడ్డు పచ్చలని ఉంటాయి, బుర్రలని ఉంటాయి, బుర్రలు లేవు ఏం లేవు, తటతో ఒక తన పోసినట్టే ఉన్నాయి అట్లా అని మాకు అట్లా అనిపిస్తుంది.